ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనందరం కూడా బాగున్నాం. ఈ మంచి దినమును దేవుడు ఆస్వాదించి ఇచ్చాడని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గాడ్ హ్యాస్ బ్లస్ దిస్ డే అండ్ హెస్ గివెన్ అస్ దిస్ డే టు యూ అండ్ టు మీ. సజీవుల లెక్కలు లెక్కింపబడుటయే ఒక గొప్ప ఆశ్చర్య కార్యము మానవుని యొక్క జీవితంలో. ఎందుకు అనంటే అది దేవుడు తన ఊపిరిని మనలో ఉంచినంత వరకే మనం చూడగలము, వినగలము, మాట్లాడగలము, కోపం తెచ్చుకోగలము, ప్రేమించగలము, సంపాదించుకోగలం, మనకు కలిగిన దానిని కాపాడుకోగలం. 9 సంవత్సరాలు మోక్ష మార్గం టీవీలో పరిచర్య చేస్తున్నాను. 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇది 10వ సంవత్సరము. విసుకక, మానక దేవుని యొక్క వాక్యమును రికార్డ్ చేయించి ప్రార్థన ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. మోక్ష మార్గం టీవీ పరిచర్య కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించి బలపరుస్తూ ఉన్నాడు. అనేక నూతన స్థలంలోనికి ఈ ఛానల్ ద్వారా వాక్యము మరి ప్రసారము చేయబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మరి ఇది 10వ సంవత్సరం నేను ఈ వాక్యాన్ని ప్రకటించడం. ఎవ్వరూ ఇంతవరకు సహాయము చేయలేదు, అయినా ఆత్మల భారమును కలిగి సేవా పరిచర్య జరగాలి అనేటటువంటి దేవుని యొక్క మ్యాండేట్, అనగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి నేను ఈ స్థలంలోనికి వచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. మీ ఆత్మలు రక్షింపబడి క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడి గుంపులో మనందరం ఉండాలనే ఈ వాక్యమును నేను మీ ఎందుకు తీసుకొని వస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య ముందు కొనసాగించడానికి సహాయం చేయండి. నేనేదో సంపాదించుకోవాలని మీ దగ్గర నేను ఆశపడడం లేదు. ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇవ్వకపోయినా 9 ఇయర్స్ నడిపించాడు, 10 సంవత్సరం కూడా ఆయనే నడిపిస్తాడు. తలలు వంచి దేవుని వైపు నాకు చూద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియో అక్కరలేదు అని రాజైన దావీదు తన విశ్వాసమును మీ మీద ఉంచిన ప్రకారం మేము కూడా నీవే మాకున్నావనే ధైర్యము, నమ్మకము, నిరీక్షణతో ముందుకు సాగిపోతూ ఉంటున్నాం. ఈ లోకము కలుషితము, పాపముతో నిండి ఉన్నది. ఆయనను నీ మమ్మల్ని ప్రత్యేకపరచుకొంచుంటున్నావు గనుక నీ పిల్లలంగా మేము నీ వైపున చూసి ధైర్యం తెచ్చుకొంచుంటున్నాం. వీరి ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వదించమని ఈ వాక్యము ద్వారా వీరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినమున మనము హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు నాతో మాట్లాడు, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను, అనగా క్రీస్తు యేసును తలంచుకొనుడి. ఏమని రాయబడింది? మీరు అలసట పడవద్దు, ప్రాణములు విసుకిపోవద్దు. చాలామంది బాధలను తట్టుకోలేక శ్రమ వెంబడి శ్రమ, రోగము వెంబడి రోగము, కష్టము వెంబడి కష్టము, నష్టము వెంబడి నష్టము, ఆయాసము వెంబడి ఆయాసం కలుగుతూ ఉంటే ఈ శోధనలకు తట్టుకోలేక అనేకులు కూర్చుండిపోయి మా ప్రాణము పోతే బాగుండును, విసిగిపోతూ ఉన్నా, మేము ఈ లోకమును విడిచిపెడితే బాగుండును, ఓ దేవా నీవెక్కడున్నావు, మమ్మల్ని తీసుకోమని
ఆర్తనాదం చేస్తూ ప్రార్థించేటటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు. అనేక విధములుగా మరి విసిగిపోతున్నాము, అలసట పడిపోతున్నాం, అలసిపోతున్నాం, పరిగెత్తలేకపోతుంటున్నాం, క్రీస్తు యేసు మార్గములో పరిగెత్తలేకపోతుంటున్నాం. ఆయన వాక్యమును బట్టి జీవిస్తుంటే నాకేమొస్తూ ఉన్నది? ఆయన వాక్యానుసారంగా చేస్తే నేనేమీ సాధించలేకపోతుంటున్నాను, సంపాదించుకోలేకపోతున్నాను. చూడండి, మా పక్క వాళ్ళని చూడండి, మా చర్చిలో నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు, వారికి బంగ్లాలు వస్తున్నాయి, కార్లు వస్తూ ఉన్నాయి. నిజంగా వచ్చాయో లేదో ఎవరికి తెలియదు, మోసపోకండి. దేవుని ప్రియమైన ప్రజలారా, అలసిపోతూ ఉన్నారు. ఇంకా మేము పరిగెత్తలేము, ఇంకా మేము ఓర్చుకోలేము. అలాంటి స్థితిలో ఒకవేళ నీ ఉన్నట్లయితే, ప్రభువు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచబోచుంటున్నాడు. ఈ సమయం లోపల దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అలసిపోయావా? విసిగిపోయావా? కృంగిపోయావా? విరిగిపోతుందేమో అని భయపడిపోతూ కుమిలి కుమిలి ఏడుస్తున్నావా? మా కుటుంబం ఏమైపోతుందో ఏమో, భార్యాభర్తల మధ్యలో మా సంబంధం ఏమైపోతుందో ఏమో, నా కుమారుడు ఏమైపోతాడో ఏమో, నా కూతురు ఏమైపోతుందో ఏమో, నా కూతురు అల్లునికి మధ్యలో ఉన్నటువంటి పోరాటంలో నాకు బిడ్డ జీవితం ఏమవుతుందో ఏమో అని బహుగా భయపడుతున్నావా? అలాంటి స్థితిలో మనము చేయవలసింది ఏమిటి, నీవు నేను మనం చేయవలసింది ఏమిటి అనంటే, తనకు వ్యతిరేకంగా చేయబడిన సమస్తమును ఓర్చుకొని నా క్రీస్తు యేసును తలంచుకొనడి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎస్, రిమెంబర్ హౌ జీసస్ క్రైస్ట్ ఎండ్యూర్డ్ ద సఫరింగ్ అండ్ పెయిన్. యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే వారి ఎదుట నిలబడ్డాడు, అంటే సిలువ వేయక ముందు మాత్రమే కాదు, ఆయన సేవ చేస్తూ పరిచర్య చేస్తున్న దినాలలో కూడా, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, హేరోదీయులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, ఇంకా సామాన్య మానవులైనను సరే ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడారు. సూచక్రియలను చూపిమని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నీవు అద్భుతం చేస్తే నీవు దేవుని కుమారుడవని నమ్ముతామని కొంతమంది అంటూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అమ్మో ఈ మాటలను మేము తట్టుకోలేము, ఇది చాలా కష్టము, చేయలేమని ఆయనను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వాటన్నిటినీ ఓర్చుకున్నాడు. నీవెప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును తలంచుకొని ప్రభువా నాకు సహాయం చే, ఇదిగో నా కుటుంబము కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, నేను ఓర్చుకోవాలా, విసిగిపోయిన నన్ను నిలబెట్టు ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం దయచేసి ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని వాక్యమేమో ఈ విధంగా మనకు బోధిస్తూ, క్రీస్తు యేసును తలంచుకో, నీవు బలపరచబడతావు, నీ కుటుంబము నిలబడుతుంది, నీ మీద ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి, నీకు కలిగిన దానిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతుంటున్నాడు. అయితే ఈ లోకములో మనం ఏమి వినుచూ ఉంటున్నా, క్రీస్తు యేసును గురించి చెప్పేది చాలా తక్కువ అయిపోయింది. క్రీస్తు యేసు ఏ విధంగా ఓర్చుకున్నాడు, ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ ఎలా కలుగుతుంది, ఆయన నమ్మితే మన ఆత్మ ఏ విధంగా రక్షింపబడుతుంది,
నిత్య నరకంలో నుంచి నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి ఏ విధంగా ఆయన మనకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే సత్యములను గురించి ఈ దినమున మనం వినుచు ఉన్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. మంచి వాక్యం, బలమైన వాక్యం, ఓ చాలా బాగుంటుంది వాక్యం అని తలంచుకొనుచు ఉంటారే, హెచ్చిస్తూ ఉంటారే, పాప క్షమాపణ గురించి నీతో మాట్లాడుచున్నాడా, పాపము చేసావు పశ్చాత్తాపడు, దేవుని వాక్య ప్రకారము నీవు ఒప్పుకో, పాపమును నొప్పుకో అని ఎంతమంది సేవకులు చెప్తున్నారు ఈ దినమున. పశ్చాత్తాపడడం మాత్రమే కాదు, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వ్రాయబడింది. కానీ నీ పాపాలు నీవు ఆ విధంగానే ఉంచుకో, నీవెన్ని పాపాలు చేసినా ఏం కాదు, ఒక్కసారి రక్షింపబడ్డావు కదా, నువ్వు దగ్గర మా దగ్గరకు వచ్చేసే మేము ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు పేరు ఎప్పుడు చెప్తారు అని అంటే, ఆయన బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ అప్పుల బాధలోంచి విడిపిస్తాడు, నీ కూతురు వివాహం జరిగేటట్లుగా చేస్తాడు. ఇది యేసు ప్రభు చేసేటటువంటి కార్యాలు. ఈ దినమున అందరూ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన చేసిన రక్షణ కార్యము ద్వారా తమ హృదయములో పరివర్తనము మార్పు రావాలని ఎవరూ రావడం లేదు. నేను పలానా దగ్గరికి వెళ్తే నా జీవితం మారిపోతుంది. ఏం మారిపోతుంది? జీవితం మారిపోతుంది. నీవు మారినట్లు కాదు, ఈ లోకంలో అన్యజనులైనటువంటి వారు నీకంటే ఎక్కువగా వారు బహుగా సంపాదించుకొని ఉంటున్నారు, ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ క్రీస్తు యేసునందుకు వస్తే పాపక్షమాపణ, నూతన జీవము, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడతాడు, నవీన పురుషుని ధరించుకొని క్రీస్తు యేసు మాటలు మన హృదయాలలో సమృద్ధిగా వాక్యము మనము ఏలుచు ఉంటే, క్రీస్తు ప్రభువును కలిగిన మనస్సును కలిగి ఉండి లోబడి మనము పరిశుద్ధపరచబడుటకు ప్రార్థిస్తూ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడుచు, నా దేవుని హృదయాన్ని నేను దుఃఖపరుస్తున్నానా, మరలా ఆయన గాయములను రేపుచున్నానని మనలను మనము పరీక్షించుకొనుచు వాక్యము ద్వారా మనల్ని మనం సరిచేసుకొనుచు ముందుకు సాగిపోతాం. అది విశ్వాస జీవితంలో జరగవలసినటువంటి కార్యం. ఎప్పుడు? రక్షింపబడిన తర్వాత, రక్షణలో కొనసాగుట. కానీ దినమున అనేకులు ఏమి వినుచుంటున్నారు? నువ్వు రక్షింపబడ్డావా? చాలు, ఇంకా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, డైరెక్ట్గా చెప్పరు. కానీ ఇంకా నువ్వు వినుచున్నటువంటి మాటలను బట్టి నీకు అర్థమయ్యేది ఏమిటనంటే, నా పాపాలకు ఒక్కోసారి క్షమాపణ కలిగింది, రక్షణ తీసివేయబడదు కదా అని అనుకుంటుంటాం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జాగ్రత్త. పాపక్షమాపణ పొందిన తర్వాత మరలా పాపం చేస్తే ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఆ ఏం కాదులేండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక బలి ఉండదు. పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభుని రక్షకుని అంగీకరించి రాబో దివ్యమైనటువంటి వాటిని రుచి చూచి పరిశుద్ధాత్మ చేత నింపబడి నీవు మరలా పాపము చేసినట్లయితే ఆ పాపమునకు బలి ఇకను ఉండదు, తీర్పు కొరకు ఎదురు చూడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త సుమి, ఏమి వినుచున్నావో జాగ్రత్తగా చూచుకో అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమి వినుచున్నావో జాగ్రత్తగా చూచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినమున అనేకులు పరిగెడుతూ ఉన్నారు, వెళ్ళండి మంచిదే, కానీ అక్కడ ఏమి చూడడానికి వెళ్తూ ఉన్నాం, ఎవరిని కలుసుకొనడానికి వెళ్తున్నాం, ఎవరి స్వరమును వినడానికి వెళ్తున్నాం,
ఎప్పుడైనా నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? ఎవరిని చూడడానికి వెళ్తూ ఉన్నాను? ఎందుకు పరిగెట్టుచ్చు ఉన్నాను? అక్కడ నాకు ఆత్మీయ ఆహారం ఏమి దొరుకుచ్చు ఉన్నది? వినినటువంటి మాటలు అవి నిజంగా దేవుని మాటలేనా? అవి దేవుని వాక్యమేనా? చాలా సంవత్సరముల క్రితం, అనగా దాదాపుగా 1983-84 ఆ ప్రాంతంలో నేను ఈ పుస్తకాలు చదివాను. శామ్ జబదరే అనేటటువంటి దైవ సేవకుడు ఉండే, ఆయన 60 చిన్న కథలు అనేటటువంటి ఒక పుస్తకాన్ని వ్రాశాడు. అది చాలా విశేష ప్రజాదరణ పొందిన తర్వాత ఇంకొక పుస్తకాన్ని కూడా వ్రాశాడు, 60 చిన్న కథలు అనేటటువంటి రెండవది. అయితే ఆ మొదటి పుస్తకంలో కొన్ని కొన్ని సత్యములను ఆయన ఉపమాన రీతిగా చూపించాడు. ఆ రోజుల్లో చదివినటువంటిది కూడా నేను మర్చిపోలేను. ఒక ఉపమానాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. చేపల మార్కెట్లో ఒక షాప్ అతను ఏం చేశాడంటే, ఒక కొట్ట ఆయన ఏం చేశాడనంటే, ఒక బోర్డు రాయించుకున్నాడు. ఏమని? ఇచ్చట తాజా చేపలు అమ్మబడును. ఇచ్చట తాజా చేపలు అమ్మబడునని చక్కగా ఆ బోర్డును తన కొట్టు బయట బిగించాడు. దాన్ని చదువుతున్నటువంటి వారు కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, ఏమయ్యా చేపలే కదా నువ్వు అమ్ముతున్నావు? అవును. మరి ఇచ్చట అమ్ముతున్నానని చెప్పాలా? అమ్ముతున్నామే ఇక్కడ కదా, ఇచ్చట అని చెప్పాలా? అంటే అప్పుడు ఆ కొట్ట ఆయన అనుకున్నాడు, నిజమే కదా, చేపలే అమ్ముతున్నాను, ఇక్కడనే అమ్ముతున్నాను, ఇచ్చటాన్ని ఎందుకు వ్రాయించాను అనుకొని ఆ పెయింటర్ను పిలిపించి ఇచ్చట అనే దానిని తుడిపి వేయించాడు. ఇక మిగిలింది ఏమిటి? తాజా చేపలు అమ్మబడును. కొద్ది రోజులైనాక ఇంకొంతమంది వచ్చారు, ఆ దుకాణదారులు వచ్చేసి, ఏంటి బాబు నీ ఒక్కడవే తాజా చేపలు అమ్ముతున్నావా? మేమేమో కుళ్ళిపోయిన చేపలు, బాగులేని చేపలను మేము అమ్ముతూ ఉన్నామా? నీ ఒక్కడి మాత్రమే చాలా మంచి చేపలు అమ్ముతున్నట్లుగా వ్రాయించుకున్నావేంటి? మేము కూడా తాజా చేపలని అమ్ముతున్నావు, నీ ఒక్కడవే ఎలా అంటావు? అప్పుడు ఆయన అనుకున్నాడు, నిజమే కదా, అందరము తాజా చేపలనే అమ్ముతున్నాం, మరి నేను ఒక్కడనే ఎందుకు రాయించుకోవాలి అని ఏం చేస్తాడనంటే, మళ్ళీ పెయింటర్ బాబును పిలిపించి ఆ తాజా అనేటటువంటి మాటను కూడా బోర్డు మీద నుంచి తొలగింపజేస్తాడు. మిగిలింది ఏమిటి అనంటే, చేపలు అమ్మబడును. ఇచ్చట తాజా చేపలు అమ్మబడు నుంచి చేపలు అమ్మబడును అనే మాటలు మిగిలాయి. ఇంకొద్ది రోజులైనాక ఇంకొంతమంది వచ్చారు, ఏమయ్యా చేపలు అమ్మబడునని రాయాలా నువ్వు? అంటే అదేంటండి అనంటే, ఈ చేపల వాసన 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది కదా, అందరికీ తెలుసు, ఇక్కడ బంగారం అమ్మడం లేదు మనము, నేతి మిఠాయిలు అమ్మడం లేదు, చేపలే అమ్ముతున్నాం కదా, చేపల వాసన ఎక్కడైనా వస్తుంది అంత దూరం వరకు, కాబట్టి నువ్వు చేపలు అమ్ముతున్నానని పెట్టడము సబబుగా లేదు అని అంటే, నిజమే కదా అని చేపలు అనేటటువంటి మాటలు కూడా తీసేశాడు ఆయన. ఇక బోర్డు పైన మిగిలింది ఏమిటంటే, అమ్మబడును. ఏం మిగిలిందండి? అమ్మబడును. ఈ దినమున క్రైస్తవ లోకములో అనేక స్థలములలో అమ్మబడుచు ఉన్నాయి. కొనుక్కునేటటువంటి ఉన్నవాళ్ళు ఎంతవరకు ఉంటారో, కొనుక్కునేవాళ్ళు ఉన్నంత వరకు అమ్మేవాళ్ళు ఉంటారు. అమ్మేవాళ్లకు మరి లేకపోయినా కొనుక్కునేవారైనా ఆలోచించాలి, బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉందా? యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? అపోస్తలులు చేసినటువంటి సేవలో ఎక్కడైనా ఈ విధంగా వ్రాయబడి ఉందా? పౌలు, పేతురు వీరందరూ కూడా
మరి తమ యొక్క నడికట్లు లేకపోతే చేతి రుమ్మాళ్ళు తగిలినప్పుడు రోగులు బాగైపోయారని డబ్బులు సంపాదించుకోవడానికి నడికట్లను రుమాళ్ళను అమ్మారా? నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు, కానీ నూనె అమ్మితే ఆ నూనెను తీసుకుపోయి ప్రార్థన చేసుకోండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎగబడి ఎగబడి కొనుక్కొనుచుంటున్నారు, మట్టిని కొనుక్కొనుచుంటున్నారు, ఇంకా రకరకములైనటువంటి వాటిని కొనుక్కొనుచుంటున్నారు. నేను నోటితో కూడా చెప్పలేను వాటిని ఏమేమి అమ్ముతూ ఉన్నారు. కొనుక్కున్నటువంటి వాళ్ళు వాటిని యూజ్ చేస్తే ఎవరు స్వస్థపరచాలి? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వ్రాయబడింది. నీ ఒక నూనెను ఎంతో వెల ఇచ్చి కొనుక్కొనుచుంటున్నావు, బాబా బాబాబు ఎలాగైనా సరే నాకు నూనె కావాలి, పోయినసారి వచ్చినప్పుడు కూడా నూనె దొరకలేదు, అమ్మా ఏ విధంగానైనా సరే నీకు ఈసారి నూనె ఇస్తాను కానీ కొంచెం రేట్ ఎక్కువైంది, ఏం పర్వాలేదు ఎంతైనా సరే దేవునికే కదా కానుక ఇచ్చేది, నీకు కొనుక్కొని పోయేటటువంటి అమాయకమైనటువంటి విశ్వాసులు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకుంటే తమ బంధువులకు ఆ నూనె రాచి ప్రార్థన చేస్తే వారు బాగా కావడం లేదు. ఎందుకు? ఎవరు స్వస్థపరచాలి? నూనె రాసిన తర్వాత నీవు కొనుక్కున్న నూనె స్వస్థపరుస్తుందా? విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుందా? కానీ మనుషులు ఇప్పుడు ఏమైపోయారు, అనేకులు అందరూ కాదు అనేకులు, నూనెలో ఏదో ఉన్నది. ఎందుకంటే ఆ సేవకుడు ప్రార్థన చేసి ఇచ్చాడు నూనెని, ఈ ఖర్చీఫ్లో ఏదో ఉన్నది, ఈ ఖర్చీఫ్ను నేను తీసుకొని పోయి వేస్తే బాగా అయిపోతాను, బాగా కావడం. మీరు ప్రయత్నించి చూశారు, ఎవరితో చెప్పుకుంటారు? వెళ్ళి పోనీలే ఏదో దేవుని సేవకి ఇచ్చినాను అనుకొంచుంటున్నారు. కానీ మీరు ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరిని ప్రోత్సహిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మొన్న నేను చూశాను టీవీలో, నేనే చూశాను, ఒక ఆయన సేవకుడు, మరి ఎవరు సేవకుడో నాకైతే తెలియదు, సేవకుడు, అందరూ లైన్గా అలా నిలబడ్డారు, పెద్ద టవల్ ఉంది ఆయన చేతిలో, ఒక్కొక్కరు తల మీద అలా టవల్ వేసేసి ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేసి మళ్ళీ ఆ టవల్ తీసి ఇంకో వాళ్ళ మీద వేసి ప్రార్థన చేస్తూ అలా అందరి మీద టవల్ వేసి ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతున్నాడు. అంటే టవల్ అనేది తొండుగుడ్డ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమి నమ్ముతూ ఉన్నావు? ఎవరిని చూసి నమ్ముతూ ఉన్నావు? దేవుని ప్రియమైన ప్రజలారా, అమ్మబడును కొనుక్కొనుచుంటున్నావు, కానీ ఒక్క సత్యమును నీవెప్పుడైనా ఆలోచించావా? నీవు క్రీస్తు శరీరం అనేటటువంటి సంఘములో అవయవముగా ఉన్నావా? దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. చర్చ్ అంటే ఏదో నాలుగు గోడలు, చాలా పెద్ద మందిరము, నెల రోజుల్లో కట్టాము లేకపోతే సంవత్సరంకు కట్టాము, గొప్పలు చెప్పుకోవడము, అది కాదు దేవునికి కావలసినటువంటి మందిరము. ఆయన శరీరం అనేటటువంటి సంఘము, క్రీస్తు శరీరం అనేటటువంటి సంఘములో మనము అవయములుగా చేర్చబడ్డామా? ఆయన శరీరము జీవమై ఉన్నది, ఆయనే జీవమై ఉన్నాడు. జీవము గల దేవుని లోపట నీవు ఒక అవయవముగా ఉంటే నీవు కూడా క్రీస్తు యేసు యొక్క జీవము నీలో ప్రవహిస్తూ ఉంటుంది, నిత్య జీవము నీలో ప్రవహిస్తూ ఉంటుంది, ఆ గొప్ప సంతోషము సమాధానము నీలో ఉంటుంది. ఇది దేవుడు చేస్తున్నాడా మనుషుల వలన జరుగుతున్నదా అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటావు. దేవుని కొరకు జీవించాలని, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని, ఆయన రక్తము చేత కడగబడి విమోచింపబడిన జీవితముతో ముందుకు సాగిపోవాలని, అదేవిధంగా క్రీస్తు యేసు రక్తము చేత నీతిమంతులముగా తీర్చబడుచు
ఒకసారి నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత ఇంకా మళ్ళీ ఎన్ని పాపాలు చేసినా నేను నీతిమంతున్నే కాదు. నీతిమంతులంగా మనము కడగబడుతూనే ఉండాలి, పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. రోమపత్రిక 3వ అధ్యాయము 23-26 వచనాలలో అదే వాక్యం సెలవిస్తున్నది మనకు. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే అదే వాక్యము మనకు సెలవిస్తుంటున్నది. రోమాపత్రికలోనే 5వ అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే మనము క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడి పాపక్షమాపణను పొంది నీతిమంతులముగా తీర్చబడి తండ్రి అయిన దేవుని సన్నిధానములో నిలబడగలిగేటటువంటి యోగ్యత ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, కష్టమొచ్చినా బాధ కలిగినా వేదన కలిగినా క్రీస్తు యేసును తలంచుకొనుడి. తలలు వంచి దేవుని వైపు నాకు చూద్దాం. ప్రభా, ఓర్చుకొనుటకు నన్నును వీరిని శక్తిమంతులనుగా చేయి. మా ఆత్మలను రక్షించు, మా ఆత్మల కాపరివి నీవే, వీరి ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అవర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236 బై 7/1, న్యూ మెట్టగుడ, సెకండ్రాబాద్ 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 9440022178. ఎంకరేజ్ అస్ టు టేక్ ద గాస్పుల్ టు ద మిలియన్స్ విత్ యువర్ జనరస్ ఆఫరింగ్స్.